మనం సేద్యం చేసేటప్పుడు మీరు అన్నారు కదా తొందరగా చచ్చిపోతున్నాయని. బత్తాయి తోటలో లెక్క ఏంటంటే మూడేళ్ళు పెట్టుబడి ఉంటుంది మనకు ఖచ్చితంగా. నాలుగో సంవత్సరం కొంతమంది వదులుతారు, చెట్లు బాగా లేకపోతే బలంగా లేకపోతే ఐదో సంవత్సరం వదులుతారు. నాలుగో సంవత్సరం వదిలినా నాలుగేళ్ళు పెట్టుబడి ఉంటుంది. తర్వాత మూడేళ్ళు ఈ నాలుగేళ్ళు పెట్టుబడి మళ్ళీ ఆ సంవత్సరం అయ్యే ఖర్చులు ఉంటాయి. ఆడికాడికి సరిపోతుంది. ఏడేళ్ళ దాకా ఒక పైసా రాదు బత్తాయి చెట్లలో. కాబట్టి ఏడేళ్ళ తర్వాత చెట్లు చచ్చిపోయినాయి అనుకో, ఎనిమిది తొమ్మిది పదేళ్ళ చెట్లు చచ్చిపోతే ఏం లాభం? ఆ లోపల మనం పదేళ్ళు వయసులో భయపడతాం. పిల్లలు స్కూల్లో ఉన్నవాళ్ళు కాలేజీలకు వచ్చేస్తారు, కాలేజీలో ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చేస్తారు. వాళ్ళ ఫీజులు కట్టలేం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేం. అదే ఆశతోనే చేసుకుంటాం కదా. ఒక బిడ్డ ఉంటుంది స్కూల్ పోతుంది, పదేళ్ళు అయ్యేటప్పటికి ఆ టైంకి నా తోట నాకు చేతుకుంటుంది, ఒక 10 ఎకరాలు ఉంటే 10-15 లక్షలు డబ్బులు వస్తుంది, ఇట్లా అనుకుంటాం కదా. అవి ఏమీ జరగడం లేదు. బత్తాయి తోటలో అవి ఏమి జరగడం లేదు. అది నంబర్ వన్ తెలుసుకోవాల్సింది. రెండోది ఏంటంటే మనం పెట్టే పెట్టుబడి మనకు వచ్చే రాబడి రిస్క్లో, అంటే పెట్టుబడి ఎప్పుడు పెట్టుబడి పెంచుకున్నా మార్కెట్ డౌన్ అయిందంటే మనం రిస్క్లో పడిపోతాం. కాబట్టి ఆ మార్కెట్ రిస్క్ మనకు ఉన్నప్పుడు పెట్టుబడిని మనం కంట్రోల్ చేయాల్సిందే. కాబట్టి ఒకసారి డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు పోయినసారి మిరప తోటలకు విపరీతమైన డబ్బులు వచ్చినాయి, ఈసారి పిచ్చి అసలు మందు పంపు దించడం లేదు రైతులు. కళ్ళలో కూడా వాడికి అదే వస్తుంది అన్నట్టు, మందు కొట్టినట్టు కళ్ళలు కంటా ఉంటాడు. అయితే డబ్బులు బాగా వచ్చినాయి. ఎంత అంటే మామూలుగా 3 లక్షలు 4 లక్షలు వచ్చే వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు వచ్చినాయి. సో అప్పుడు పెట్టుబడి ఎంత? 1 లక్ష 1.5 లక్షలు ఉన్న పెట్టుబడి 3 లక్షల రూపాయలు, 1.5 లక్షల మందులు కొడుతున్నారు ఎకరానికి. అది చాలా అన్యాయం. అది అంటే అది ఛాన్స్ తీసుకోవద్దు. అది ఏమన్నా కానీ అడుగు పెట్టద్దు ఇక్కడ. అది ఏ పురుగు నాకంటే కనపడకూడదు ఇక్కడ. గ్రోత్ ఎప్పుడు ఆగద్దు, ఆకు కూడా అట్లా తగ్గద్దు. ఇట్లా ఈ దృష్టిలో ఉన్నాడు. మళ్ళీ ఈసారి పంట బాగా పండుతుంది, అమార కొడితే రేట్లు పడిపోతాయి, పెట్టుబడులు రావు, రైతు నష్టపోతాడు. కాబట్టి పెట్టుబడుల మీద మనకు కంట్రోల్ ఉండాలి. మనం ఎంత పెట్టాలి, దేనికి పెడుతున్నాం అనేది అని కూర్చుకోవాలి. అయితే మామూలుగా లెక్క ఎట్లుంటుందంటే పెట్టుబడుల లెక్క, ఒక చెట్టుకి 100 చెట్లు మనం లెక్క వేసుకుంటే చెట్టుకి 500 రూపాయలు తక్కువ కాదు. 500 రూపాయలు తక్కువలో తక్కువ అంటే మీరు 1200 రూపాయలు 1500 రూపాయలు కూడా పెడతాను చెట్టుకి. ఇక్కడ చెట్టుకి 1000 రూపాయలు మార్కెటింగ్ ఖర్చు ఉంటుంది. అదొక 1000, మీది ఒక 1200 అంటే 2200 అంటే 10 టన్నులు యావరేజ్ చేసుకున్నా కూడా 2200కి అంటే 22000కి తగ్గితే మీకు యావరేజ్గా వచ్చే అది నష్టపోతారు. 22000 దగ్గర కాస్త లాభం ఉంటుంది. అంటే అప్పుడు మీరు యావరేజ్గా 25000 అంతకంటే పైన అమ్ముకోగలిగితేనే 1 రూపాయి ఉంటుంది. ఆ లాభం ఎంత లాభం ఉంటుంది? ఆ లాభం రైతుది కాదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? లాభం ఉంది, 25000 పైన లాభం ఉంది. ఆ లాభం రైతుదా అంటే కాదు, దళారిది. దళారికి పోతుందా ఆ డబ్బులు అన్నట్టు. కాబట్టి రైతు బాగుపడాలంటే రైతు ఎట్లున్నాడంటే పంటలాగానే ఉన్నాడు. 10 రకాల పురుగులు ఉన్నాయి. అవి ఒక్కొక్క పురుగు, ఒక వేరు తినే పురుగు, కాయ తినే పురుగు, ఆకు తినే పురుగు, కొమ్మ తినే పురుగు, ఈ పురుగులలో పోతుంది అన్నట్టు. కాబట్టి దాన్ని మనం ఎంత మనం కంట్రోల్ చేయగలమనే దాన్ని మనం ఆలోచన చేయాలన్నట్టు. కాబట్టి పెట్టుబడిని 5-5 తగ్గించేసుకుంటే సీజన్లో కాపు వచ్చినా కూడా, సీజన్లో అయితే 15000 అయితే తక్కువ కాకుండా వస్తుంది కదా, 15000 20000. కాబట్టి మన ఖర్చులన్నీ కూడా ఆ లోపలే ఉండాలి. 500 రూపాయల చెట్టుకి మంచి ఖర్చు అన్నది. 500 రూపాయలు ఏం తక్కువేం కాదు, చాలా మంచి ఖర్చు అది. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే పశువుల ఎరువుకి ఎంత పెట్టుకోవాలి, కెమికల్ ఫర్టిలైజర్స్కి ఎంత పెట్టుకోవాలి, స్ప్రేస్కి ఎంత పెట్టుకోవాలి, ఆ లెక్క పట్టుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి 1500 లోపల రెస్ట్రిక్ట్ చేయడం ఎట్లా అనేది లెక్క. 1500లో కూడా 1000 రూపాయలు అయిపోతుంది. ఎందుకంటే 500 పెట్టుబడి, 500 మార్కెటింగ్, 1000 రూపాయల్లో క్లోజ్ అయినామంటే మనం సేఫ్ ఉంటాం అన్నట్టు. ఇంకొక 500 మనం ఎట్లా తీసుకోవాలనేది ఆలోచన చేయాలి. ఆ మార్కెట్లో దళారు మధ్య రైతు మధ్య ఉంది. అది కాయ బాగుండి మార్కెట్ రైజ్ ఉంటే రైతు కొంచెం లాగుతాడు. ఆపుకోగలను, 4 తిరుగుతున్నారు నా చుట్టూ అనుకున్నప్పుడు నేను ఈ రేటుకి అయితే ఇస్తానబ్బా లేకపోతే ఇయ్యను అంటాడు. అట్లాంటి సందర్భాల్లో తప్ప మార్కెట్ డౌన్ ఉంటే అది దళారి లాక్కుంటాడు. సో కాబట్టి మనం ఆ ఖర్చు మీద నియంత్రణ ఎట్లా చేయాలి అంటే మనం లెక్క వేసుకోవాలన్నట్టు. ఏ టైంలో ఎంత పట్టాలి అనేది
అదొకటి లెక్క చేస్తాం మేము అన్నట్టు. తర్వాత ఇప్పుడు పంట మనం బెట్టకు వదిలినప్పటి నుంచి పూతకు పోతాం కదా, ప్రతి 15 రోజులకి ఒక కార్టు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆరుద్రకు పోతాం, ఆరుద్ర నుంచి మళ్ళీ చిత్తకు వస్తాం, చిత్త నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ పూతకు వస్తాం. ఈ పూతల్లో వచ్చినప్పుడు ఈ 14 రోజులు కార్తె ఉంటుంది, కార్తె 14 రోజులకు మారుతుంటుంది కదా. ఈ 14 రోజుల్లోని మేము ఒక కార్తెని ప్రామాణికంగా తీసుకున్నాం. ఈ కార్తెని ప్రామాణికంగా తీసుకొని ఆ కార్తెలో ఏ స్థితిలో ఉంటుంది ప్లాంట్, అంటే బెట్టలో ఉంటుందా, బెట్టని వదులుతున్నామా, ఎరువులేసి నీళ్ళు వదులుతున్నామా, ఆ టైంలో ఏం చేయాలి, ఎరువులు వేసేటివి, నీళ్ళు వదిలేటివి, నీళ్ళతో పాటు ఇచ్చే మందులు, పైన కొట్టే మందులు, చిగురు పగులుతుంది, పగిలినప్పుడు అప్పుడు కొట్టే మందులు, పూత వస్తుంది, పూత మందులు, పిందె సెట్ అవుతుంటుంది, అంటే ఆ పూత రాలుతుంటుంది, పెటల్ ఫాల్ అంటాం, అక్కడ గార పడుతుంది, ఆ టైంలో గార మందులు కొట్టకపోతే ఆ గార పోదు ఇంకా. అట్లా తర్వాత కాయ గోలికాయ సైజ్ వస్తుంది, తర్వాత మంగు వస్తుంది, తర్వాత పెద్దది వచ్చినాక వడపు వస్తుంది. వడపు అంటే మళ్ళీ జూన్ జూలై ఉంటే డ్యామేజ్ ఉంటుంది, దాగులు వస్తాయి. అట్లా డివైడ్ చేసేస్తాం అన్నట్టు. డివైడ్ చేసి స్ప్రేలు ఎన్ని కట్టాలా, మందులు ఎన్ని వేయాలంటే స్ప్రేలు దాదాపు 12 నుంచి 15 స్ప్రేలు పడుతున్నాయి ఒక సీజన్ మీద. మీరు ఎక్కువ కూడా కొడుతుండొచ్చేమో. అయితే ఈ 12 స్ప్రేలు అవసరము అని అనుకున్నాం అనుకోండి, ఈ 12 స్ప్రేలు లెక్క పెట్టుకుంటామని, 12 స్ప్రేలు ఎక్కడెక్కడ ఇవ్వాలనేది, ఈ కార్తెలో ఈ 12లో ఇట డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నట్టు. ఈ ఇప్పుడు మొదల్లో 3-4 దగ్గర దగ్గర ఉంటాయి, తర్వాత ఏముండవు, లాస్ట్లో కొన్ని ఉండవు. మళ్ళీ ఇక్కడ మంగు వేయో 1, 2, 3 ఉంటాయి, మంగు ఉంటాయి ఆ ప్రాంతాన్ని బట్టి అన్నట్టు. ఈ 4 స్ప్రేలు, ఈ కార్తెలో 4 స్ప్రేలు కొట్టాలనుకుంటున్నాడు, మీరు 6 స్ప్రేలు కొట్టినారు, అవసరమా అది? సో కాబట్టి దాన్ని మనం తక్కువ చేస్తున్నామా, తక్కువ చేయొచ్చా అనేది ఆలోచన చేయొచ్చు అన్నట్టు. 6 స్ప్రేలు ఎందుకైనాయి, అది జస్టిఫై అయిందా లేదా అనేది. మీరు 3 స్ప్రేల్లోనే క్లోజ్ చేసినారు, 3 స్ప్రేలో క్లోజ్ చేసినప్పుడు తోట మంచిగా ఉంది అంటే కాంప్రమైజ్ అయినాం అక్కడ. ఒక స్ప్రే కాంప్రమైజ్ అయినప్పుడు క్వాలిటీ కానీ తెగుళ్ళు కానీ తోట ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకుంటామన్నట్టు. సో ఆ విధంగా తర్వాత ఈ మందులు కూడా కొడతాం కదా, కొట్టేటప్పుడు వేటినైనా మిక్స్ చేయొచ్చా? 2-3 స్ప్రేలు కొట్టేటప్పుడు కంటే కూడా ఏవేవి కలుస్తాయి మనకు, మిక్స్ అయ్యేటివి ఏవి ఉంటాయి, ఆ మిక్సింగ్స్ కూడా మనం లెక్కేసుకొని స్ప్రే కాస్ట్ తగ్గించడానికి అవుతుంది. ఇంకోటి కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు మంగును కంట్రోల్ చేయాలంటే ఎక్స్పెన్సివ్ మందులు ఉన్నాయి, లైక్ మీకు మెజిస్టర్ లాంటివి ఉన్నాయి, సెడ్నా లాంటివి ఉన్నాయి, సల్ఫర్ లాంటివి చిన్న చిన్నవి, సల్ఫరు లేకపోతే డైకోఫాలు, ప్రొపార్జైటు, ఒమైట్ లాంటివి 200 నుంచి 4000 దాకా మనకు ఖర్చు అయ్యేటివి ఉన్నాయి. దేన్ని ఇక్కడ వాడుకోవచ్చు మనం, అంటే రిస్క్ను బట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్ మందే బాగా కంట్రోల్ చేస్తుంది కానీ మనకు అంత ఉధృతి లేదు. అట్లాంటప్పుడు సల్ఫర్తోనో లేకపోతే ఒమైట్తోనో డైకోఫాల్తోనో ఇథియాన్తోనో అట్లాంటివి అన్నీ ఉంటే వాటితో క్లోజ్ చేయొచ్చు కదా మనం, అక్కడ డబ్బులు మిగిలినట్టే కదా మనకు. సో ఒక్కొక్క స్ప్రే మీద ఇప్పుడు ఎకరానికి 5000-6000 స్ప్రే అవుతుంది. సో దాన్ని మనం 2000లో క్లోజ్ చేస్తున్నామంటే 3000 మిగులుతుంది కదా, 10 ఎకరాల మీద 30000 మిగులుతుంది కదా. 30000 అంటే 1 టన్ మనం ఎక్కువ పండించినట్టే కదా క్వాలిటీ. కాబట్టి ఈ లెక్కలు వేస్తామన్నట్టు, ఈ లెక్కలు వేసి ఒక మందు కొట్టేటప్పుడు దానికి మార్కెట్లో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, వాటి కాస్ట్ ఎట్లున్నాయి, కంపెనీలు వాటి పనితీరు ఎట్లున్నది, మనకు రిస్కు అంటే ముందే రాకుండా కొట్టే దాంట్లో మామూలు మందు కొట్టుకోవచ్చు, వచ్చిన తర్వాత కొట్టే మందు కొంచెం గట్టి మందు కొట్టచ్చు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు చేసి అన్ని సిస్టమేటిక్గా పద్ధతిగా అన్ని మనం లెక్కలేసుకొని చేయొచ్చు అన్నది. ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఇదంతా మీకు మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు అక్కడ తెలిసిపోతుంటుంది అన్నట్టు, దాంట్లో అనాలిసిస్ ఇస్తామన్నట్టు. సో ఇప్పుడు మీ పెట్టుబడి మేము 50-60000 లోపల క్లోజ్ చేస్తాం, 60000 లోపల పెట్టుబడి క్లోజ్ చేయాలి. 60000 దాటుతుందంటే ఎందుకు దాటుతుంది, అక్కడ రెడ్ మార్క్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది చూడండి. సో ఎందుకు పెడుతున్నాడు అంటే చెట్టుకు బలం కోసం పెట్టేవి, కెమికల్స్ కాదు, ఆర్గానిక్గా పశువులు ఎరువేస్తున్నాము, ఇవి వేస్తున్నాము, కంపోస్ట్ వేస్తున్నాము, బయోకంట్రోల్ ఏజెన్స్ చేస్తున్నాము, అంటే చెట్టు ఆరోగ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడి మనకు భవిష్యత్తులో చెట్టును బలంగా చేసే వాటి కోసం పెట్టే పెట్టుబడి మంచిదే.
అట్లా కాకుండా కెమికల్స్ వేసి బాగా రావాలి, మందులు కొట్టేస్తున్నాం. మందులు కొట్టేది ఎప్పుడు కానీ కాస్ట్లీ మందులు కొట్టడం, ఎక్కువ మందులు స్ప్రే చేయడం కానీ ఎప్పుడు మనకు మనల్ని రిస్క్లోకి పెడుతుంది. దాని మీద ఎప్పుడు మేము ఒక రెడ్ ఫ్లాగ్ పెట్టి ఉంచుతామన్నట్టు. ఈ జోన్లో మనం తగ్గించేసుకోవాలి, ఈ గ్రీన్ జోన్లో పెంచుకోవాలి, రెడ్ జోన్ తగ్గించుకోవాలి. ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఆ వ్యవస్థ మీకు మేము తయారు చేసి వచ్చినాం అన్నట్టు.